ప్రకాశం బ్యారేజ్ వద్ద మహోగ్ర రూపం ఇక ప్రకాశం బ్యారేజ్ వద్ద రూపం దాల్చింది ఇప్పటికే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక జనం కాలం వెల్లదీస్తుంటే మహోగ్ర రూపం దాల్చిందన్న విషయం జనం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది బ్యారేజ్ వద్ద పదకొండు లక్షల నలభై వేల ఏడు వందల డెబ్బై ఆరు క్యూసెక్ వరద చేరుకుంది ఇంత భారీ స్థాయిలో వరద రావడం ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఇదే మొదటిసారి మధ్యాహ్నం తర్వాత వరద తగ్గుతుందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో పదకొండు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒక్క క్యూసెక్లుగా ఉంది విజయవాడకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా పది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి మూడు తమిళనాడు నాలుగు పంజాబ్ మూడు ఒడిషా రాష్ట్రాల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి పవర్ బోట్లు రెస్క్యూ పరికరాలతో బృందాలు రంగంలోకి దిగాయి ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా సహాయక చర్యల్లో ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్ పది ఎస్టిఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి అలాగే వాయు మార్గం ద్వారా సహాయక చర్యలు చాపర్ పాల్గొంటుంది మరి కాసేపట్లో విజయవాడ రానున్న మరో నాలుగు చాపర్స్ రానున్నాయి ప్రజలు భయాందోళనకు గురి కావద్దని అంటుంది ప్రభుత్వం ఇటు విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతుంది పొంగి పొరలే వాగులు కాలువలు రోడ్లు కల్వర్లు మ్యాన్హోల్స్కు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ తెలిపారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో నలభై లంక గ్రామాలకు వరద నీరు వచ్చి చేరింది జల దిగ్బంధంలో నలభై లంక గ్రామాలు ఉన్నాయి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ ఇప్పటికే నలభై బోట్లను రంగంలోకి దింపామని ఆయన తెలిపారు ఎవరికి ఎలాంటి హాని జరగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు గతంలో ఎన్నడూ ఇంత వరద చూడలేదన్నారు ప్రకాశం బ్యారేజీ తీర్మానం చేసిన తర్వాత తొలిసారిగా ఇంత వరద చూస్తున్నామని ఆనందబాబు తెలిపారు ప్రతి గ్రామంలో నిత్యావసరాలు అందుబాటులో ఉంచామని కూడా వెల్లడించారు అధికారులు గ్రామాలలో అందుబాటులో ఉన్నారన్నారు ప్రజలు కూడా అధికారులకు సహకరించాలన్నారు ప్రజలు ఎవరు అధైర్యపడవద్దని అంతా ధైర్యంగా ఉండాలని నక్కా ఆనందబాబు సూచించారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి